ప్రకాశం జిల్లా చీరాలలో 25వ వార్డులో జనసేన పార్టీ పట్టణ యువత ఏరిచెర్ల అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత కూరగాయల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన పార్టీ నాయకులు తోట రాజశేఖర్ మాట్లాడుతూ యువత తీసుకున్న ఈ నిర్ణయం చాలా అభినందనీయమన్నారు. ఈ కరోనా వైరస్ ప్రభావంతో నిరుపేద కూలీలకు ఉపాధి లేకుండా పోయిందని వాపోయారు. ఈ సందర్భంగా 25వ వార్డు ప్రజలకు జనసేన పార్టీ తరపున కూరగాయలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గూడూరు శివరాం ప్రసాద్, పట్టణ యువత పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ చీరాల నియోజకవర్గం వారి ఆధ్వర్యంలో చీరాల మున్సిపాలిటీ 25వ వార్డు నందు జనసేన పార్టీ అభ్యర్థి ఎరిచెర్ల అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి కరోనా వైరస్ నేపథ్యంలో నిరాశ్రయులైనటువంటి పేద కుటుంబాల వారికి ఈరోజు జనసేన పార్టీ అభ్యర్థి ఎరిచెర్ల అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జనసేన పార్టీ కష్టాల్లో ప్రజలకి మరింత చేరువుగా ఉంటుందని చెప్పేసి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు, వారి రాజకీయ లబ్ధి కోసమే తప్ప వేరే రకంగా లేదు. నిరుపేదలను ఆదుకునే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఏ రకంగా కూడా లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అశోక్ కుమార్ని అభినందిస్తూ అలానే మాకు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా పెద్దలు శ్రీ గూడూరు శివరాం ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే. జై జనసేన. జై హింద్.